అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్ అధ్యక్షతన 9 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని భవనాలపై అధ్యయనం చేసి ఏవి అవసరమో కమిటీ తేల్చనుంది. ఖజానాపై భారం తగ్గించేందుకు వేటిని పూర్తి చేయాలి, వేటిని నిలిపివేయాలో కమిటీ నిర్ణయించనుంది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, దేవి అసంపూర్తి కట్టడాలకు సంబంధించి వాళ్ళ కీలక ఉత్తర్వులు ప్రభుత్వం వైపు నుంచి వెలువడ్డాయి. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఉత్తర్వులు జారీ చేసిన విధానం చూస్తామంటే, ఈ శాసన రాజధాని అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ కి అనుగుణ అవసరానికి అవసరమైన భవనాల నిర్మాణాలను ఏ విధంగా చేయాలి అన్న అంశానికి సంబంధించి, దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలన్న అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. సో దీంట్లో భాగంగా అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలు అధ్యయనం చేయడానికి అవి ఎంతవరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి, ఇంకా నిర్మాణం పూర్తి చేసుకోవాలంటే ఎంత ఏ మేరకు నిధులు అవసరమవుతాయి అనేది అధ్యయనం చేయడంతో పాటుగా అసలు అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఏం చేయాలి, లేకపోతే అసలు ఇంకా మొదలు కాని అంటే స్ట్రక్చరల్ గా పూర్తి కా స్ట్రక్చరల్ గా మొదలు కాని భవనాలు ఏదైతే ఉంటాయో వాటిని ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా అధ్యయనం చేసే దిశగా ఈ అధ్యయన కమిటీ సిఎస్ నేతృత్వంలో ఏర్పాటైన అధ్యయన కమిటీ అధ్యయనం చేయనుంది. దాంట్లో భాగంగా ఒకవైపు నిర్మాణాల అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల భవనాల నిర్మాణానికి సంబంధించిన కొనసాగింపు మీద, అలాగే నిర్మాణాలను కొనసాగించాలంటే ఖర్చు తగ్గించుకునే విధంగా అంటే ఖజానా మీద భారం తగ్గించుకునే విధంగా ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలన్న అంశం మీద కూడా అధ్యయనం చేయనున్నారు. సో దీనికి సంబంధించి 9 మంది సభ్యులతో ఈ కమిటీని వేశారు. పూర్తిగా ఈ రాజధాని అంటే శాసన రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు, దానికి అవసరమైన భవనాలకు సంబంధించి ఏం అవసరం అవుతాయనే అంశానికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా సెక్రటేరియట్ కావచ్చు, హెచ్ఓడి, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాల కొనసాగింపునకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని ఏఎంఆర్డీఏ కమిషనర్ ఒక గతంలోనే ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. కమిటీల సభ్యులకు అసెంబ్లీ కార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్తో సహా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు. అంటే ఒకవైపు రాజధానిని విశాఖకు తరలిస్తారన్న ప్రచారం తదితర జరుగుతున్న నేపథ్యంలో మరికొన్నాళ్లలోనే ఈ తరహా ప్రక్రియ ప్రారంభం కాబోతుందన్న భావన వ్యక్తమవుతున్న ఈ తరుణంలో ఈ తరహా ఉత్తర్వులు అనేది కొంత కీలకమైన అంశంగానే మనం పరిగణించాల్సి వస్తుంది దేవి. ఆల్ రైట్, పిఎంఆర్.